దశాబ్దాలుగా యావత్ దేశం ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. అంగరంగ వైభవంగా ఆ శ్రీరాముడు అయోధ్యలో బాలరాముని రూపంలో కొలువుదీరాడు. ఈ మహాఘట్టాన్ని ఒక్క భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా తిలకించింది. జై శ్రీరామ్ నినాదాలతో ఆ అయోధ్య మారుమోగింది. ప్రతి రామభక్తుడి హృదయం పులకించిపోయింది. ఆ రాములోరికి ఎవరి స్తోమతకు తగినట్లు వాళ్ళు బహుమతులు, కానుకలు, విరాళాలు సమర్పించుకున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన విరాళాల్లో అతిపెద్ద విరాళం ఏది, ఎవరు ఇచ్చారు అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు అయోధ్య రామయ్యకు బహుమతులు, విరాళాలు చాలానే వచ్చాయి. వేల కోట్ల రూపాయలను కానుకల రూపంలో అందించారు భక్తులు. భారతీయులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా విరాళాలు, బహుమతులు అందజేశారు. వాటిలో ఒక వ్యాపారి మాత్రం అందరికంటే అధికంగా ఏకంగా 101 కిలోల బంగారాన్ని ఆ రామయ్యకు కానుకగా అందజేశారు. అందరి భక్తులలో పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చింది ఈ వ్యాపారే. ఇతని పేరు వి దిలీప్ కుమార్. ఇతను సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి. ఆ రామయ్యకు వచ్చిన విరాళాలలో దిలీప్ కుమార్ ఇచ్చిందే అతి పెద్ద విరాళం. ఆ అయోధ్య రామ మందిరంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 15 బంగారు ద్వారాలను ఏర్పాటు చేశారు. దిలీప్ కుమార్ ఇచ్చిన బంగారాన్ని ద్వారాలు, గర్భగుడి త్రిశూలం, ఢమరుకం వంటి వస్తువుల కోసం వినియోగించారు. అయోధ్యకు 3000 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు ఇప్పటికే రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు ప్రకటించిన విషయం తెలిసింది. నగదు రూపంలో వచ్చిన విరాళాల్లో ఆధ్యాత్మిక నేత మొరారీ బాపు శిష్యులు 16 కోట్లు అందజేశారు. మొరారీ బాపు 11.3 కోట్లు విరాళంగా అందించారు. ఆ తర్వాత సూరత్కు చెందిన మరో వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ ఢోలాభాయ్ 11 కోట్లు విరాళంగా అందజేశారు. గుజరాత్కు చెందిన ఓ బాలిక ఏకంగా 52 లక్షలు విరాళంగా అందజేసింది. దాదాపు 3 ఏళ్ల పాటు 50 కిలోమీటర్లు ప్రయాణించి 52 లక్షలను విరాళాలుగా సేకరించింది. వాటిని ఆ బాలరాముడికి అందజేసింది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, భక్తులు, సెలబ్రిటీలు అందరూ తమ వంతుగా ఆ అయోధ్య రామయ్యకు విరాళాలు అందజేశారు. ఆ బాలరాముడు అంగరంగ వైభవంగా అయోధ్యలో కొలువుదీరాడు. రామయ్య ప్రాణప్రతిష్టతో అయోధ్య రూపురేఖలు మారిపోయాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రామయ్య సన్నిధి వల్ల ఉత్తరప్రదేశ్ 1000 కోట్లు ఆర్జిస్తుందని కూడా అంచనాలు వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఇది గొప్ప పుణ్యక్షేత్రంగా మారబోతుందని చెప్తున్నారు. జనవరి 23 నుంచి సామాన్య భక్తులకు సైతం అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆ బాలరాముని దర్శనం కోసం మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సమయంలో మీ ఫోటో వివరాలను అందజేయాల్సి ఉంటుంది. అలాగే మీతో పాటు ఎంతమంది వస్తున్నారు అనే వివరాలను కూడా జత చేయాలి. మరి అయోధ్య బాలరాముడి కోసం 101 కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.